పడకండ్ల నారాయణరావు అకాడమీకి స్వాగతం. ఇప్పటికి మనం రెండు వీడియోలు చేసి ఉన్నాము. రెండు వీడియోలలో మొదటి వీడియోలో అక్షర ప్రకరణము అనేటువంటి పేరుతోటి అక్షరాలు, వాటి వర్ణములు, తర్వాత అచ్చులు, అచ్చుల్లో ఉండేటువంటి భేదములు, ఉభయాక్షరాలను మొదటి వీడియోలోను, రెండవ వీడియోలో హల్లులు, అందులో భేదాలు, హల్లుల్లోని ఇతర భాగములు అనేటువంటి అంశముల గురించి తెలుసుకున్నాము. వాటిని మీరు మరలా తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, మీరు చూడవచ్చు. ఈ రోజున మూడవ వీడియోలో మనము ఉత్పత్తి స్థానమును బట్టి వర్ణ విభాగమును చెప్పడం జరుగుతుంది. ఉత్పత్తి స్థానమును బట్టి వర్ణములు అనేటువంటి వాటి వర్ణములు తొమ్మిదిగా చెప్పబడ్డాయి. ఒకటి కంఠ్యములు, రెండు తాళ్యవలములు, మూడు మూర్ధన్యములు, నాలుగు దంత్యములు, ఐదు ఔష్ఠ్యములు, ఆరు నాసిక్యములు, ఏడు కంఠతాళవ్యములు, ఎనిమిది కంఠోష్ఠ్యములు, తొమ్మిది దంత్యోష్ఠ్యములు అనేటువంటి తొమ్మిది విభాగాలుగా ఉత్పత్తి స్థానం అంటే ఇవి ఎక్కడి నుండి వస్తాయి అనేటువంటి వాటిని వివరించడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో మొదటిదిగా కంఠ్యములు. కంఠ్యములు ఆ పేరుకు తగ్గట్టుగానే కంఠము నుండి పుట్టినటువంటి వర్ణములను కంఠ్యములు అని అంటారు. అంటే ఇవి మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఉచ్చారణలో భాగంగా ఇవి మనకు కంఠము నుండి రావడం జరుగుతుంది. ఉదాహరణకు ఆ ఇవన్నీ కూడా మనకి కంఠము నుండి వచ్చేటువంటి అక్షరములు. రెండవదిగా తాళ్యవములు. తాళ్యవములు అనేటువంటి పదము తాలువు. తాలువు అంటే దౌడ. ఈ దౌడల నుండి పుట్టేటువంటి వర్ణములను మనము తాళ్యవములు అని అంటారు. వీటి యొక్క ఉచ్చారణ ఏ విధంగా ఉంటుందంటే జా అంటే ఇవన్నీ కూడా మనకి దౌడల నుండి వస్తాయి. కాబట్టి వీటి అక్షరాల కేటగిరీని మనం తాళ్యవములుగా చెప్పడం జరిగింది. మూడవది చూసినట్లయితే మూర్ధన్యములు. మూర్ధన్యములు అనంటే నోటి పై భాగము నుండి పుట్టినటువంటి వర్ణములను మూర్ధన్యములు అని అంటారు. అవి రు తా డా డా నా రా రా లా లా షా. ఇవన్నీ కూడా మనకి నోటి పై భాగము నుండి ఉచ్చారణ వస్తుంది. కాబట్టి వీటినన్నింటినీ కూడా మనము మూర్ధన్యములు అని చెప్పడం జరిగింది. తర్వాత దంత్యములు. దంత్యములు అనేటువంటి పదములోనే ఉంది. దంతము అంటే దంతముల నుండి వచ్చేటువంటి వర్ణములను అంటే దంతముల నుండి పుట్టినటువంటి వర్ణములను దంత్యములు అని అంటారు. అంటే దంతము ద్వారా చెప్పబడతాయి. తా దా దా ధా నా లా సా చా జా ఇవన్నీ కూడా దంత్యములుగా మనకి చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్లయితే ఔష్ఠ్యములు. ఔష్ఠ్యములు ఔష్ఠ్యములు అనేటువంటివి పెదవుల నుండి పుట్టినటువంటి వర్ణములను ఔష్ఠ్యములు అని అంటారు. ఊ పా హా బా భా మా ఇవి మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు పెదవులు రెండు కూడా కలవడం అనేటువంటిది జరగడం మనం గమనించవచ్చు. అలాగనే నాసిక్యములు ఆ పదములోనే ఉంది. నాసిక్ నాసికము అంటే ముక్కు. ముక్కు నుండి పుట్టినటువంటి వర్ణములను నాసిక్యములు అని అంటారు. జ్ఞా నీ నా నా మా ఇవన్నీ కూడా మనకు అనునాసికములు అనేటువంటి పేరుతో కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేకించి ఇక్కడ ఉత్పత్తి స్థానములో నాసిక్యములు అనేటువంటి పేరుతోటి చెప్పడం జరుగుతుంది. హల్లులలో భాగంగా హల్లుల్లో ఉండేటువంటి ఇతర భాగాలలో కూడా అనునాసికములు అనేటువంటి దాని కింద కూడా ఈ ఐదు అక్షరములనే చెప్పడం జరిగింది. తర్వాత కంఠతాళవ్యములు. ఈ పదంలో మనం గమనించినట్లయితే రెండు పదాలు కనిపిస్తాయి. కంఠ్యములు తాళ్యములు. తాలువులు అంటే పెదాలు, సారీ తాలువు అంటే దౌడ, కంఠము. ఈ రెండింటి నుండి పుట్టినటువంటి వర్ణములను కంఠతాళవ్యములు అని అంటారు. అవి ఏ ఐ
అనేటువంటి మూడు రకాలుగా చెప్పడం జరిగింది. కంఠోష్ఠములు, కంఠము, పెదవులు, ఈ రెండు ద్వారా వచ్చేటువంటి వర్ణములను కంఠోష్ఠములు అని అంటారు. అవి ఓ ఔ, ఈ విధంగా కంఠోష్ఠముల గురించి చెప్పడం జరిగింది. చివరగా మనం చూసినట్లయితే దంతోష్ఠము, దంతోష్ఠము అనేటువంటి పదములో ఆల్రెడీ మనం దంత్యములు అనే దాన్ని తెలుసుకున్నాము. దంతము, పెదవులు, ఈ రెండింటి నుండి పుట్టినటువంటి వర్ణములు, వర్ణాలని ఏమంటామంటే మనము దంతోష్ఠము అని అంటారు. అది వా అనేటువంటి ఒక్క అక్షరముగానే చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. అలాగనే మాకు రాబోయేటువంటి తదుపరి వీడియోలో మనం శబ్దము, పదము, ప్రత్యయము, ప్రకృతి, ప్రాతిపదికము, ధాతువు, తత్సమములు, తద్భవములు, దేశములు, అన్యదేశ్యములు, గ్రామములు, అనంత గ్రామ్యములు అనేటువంటి వాటి గురించి తెలుసుకుందాము. ధన్యవాదములు.